వ్యవస్థాపకులు ప్రఖ్యాత పాత్రికేయులు జర్నలిస్టు మరియు ఇండో అరేబియాకు ఉన్నటువంటి యొక్క దేశాల యొక్క స్నేహితాన్ని పెంపొందింపజేసే ప్రయత్నం చేసినటువంటి మహానుభావుడు సయ్యద్ వికారుద్దీన్ మరణం పట్ల నేను నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. వారు నాకు చిరకాల మిత్రుడు. నన్ను అనేక సందర్భాల్లో ఇండో అరబ్ పాలస్తీనా యొక్క ఉన్నటువంటి ఒక సమావేశాలకు పిలిచి ఆయన చాలా విషయాలు తెలియజేసేవారు. మంచి నీతి నిజాయితీపరుడు. రాజకీయాల్లో ఆయన నిజంగా చెప్పాలంటే ఈరోజు సెక్యులరిజం గురించి ఎంత చెప్పినా ఆయన నిజమైనటువంటి సెక్యులర్వాది. ఆయన ఏ రోజు కూడా ఒక మతానికి పక్షపాతిగా లేడు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం ఆయన కృషి చేసినారు. అటల్ బిహారీ వాజ్పేయి గారితో చాలా సత్సంబంధాలు నెలకొల్పారు. ఆ రకంగా ఇండో అరేబియాకు ఉన్నటువంటి ఒక దేశాలతోటి భారతదేశానికి అనేక విధాలుగా ఆర్థికమైనటువంటి ఒక సంబంధాలను మెరుగుపరిచేటువంటి పరిస్థితి నిర్మాణం చేశారు. నాకు సుమారుగా 35 సంవత్సరాల నుంచి వారితో ఆత్మీయ పరిచయం ఉంది. అనేక సార్లు దీంట్లోనే రేణుమాదగన్ ఆఫీస్లోనే చాలాసార్లు కలిశాము. అలాంటి ఆత్మీయమైనటువంటి జర్నలిస్టు, మంచి ఉదాత్తమైనటువంటి లక్షణాలతో ఉన్నటువంటి సయ్యద్ వికారుద్దీన్ యొక్క ఉన్నటువంటి మరణం పట్ల నేను నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. అలాగే ఒక మంచి నిజమైనటువంటి మిత్రుడిని మరియు ఒక మంచి జర్నలిస్టును ఈ యొక్క రాష్ట్రం కోల్పోయిందని నేను భావిస్తూ ఉన్నాను. మరి వారి పుత్రుడు అహ్మద్ అమీర్ గారు, వారు కూడా తండ్రి యొక్క ఉన్నటువంటి వారసత్వాన్ని మునిగి తీసుకొని ఇంకా అనేక కార్యక్రమాలకు ముందుకు వస్తామని వారు కూడా నేను తప్పకుండా ఆశిస్తున్నాను. వారి మరణం పట్ల నా ప్రగాఢ సంతాపాలు తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను.